భారీ వర్షాలకు నీట మునిగిన పంతిని ఇల్లంద పరిసర ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు నిత్యావసర సరుకులు అందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తదితర అధికారులు ఎందుకంటే రాత్రి నేను ఒంటిగంట కిక్కేపోయినా నేను తొర్రూరు నుంచి ఇట్లా పోతుంటే ఇక నేను గంటల పోయేది మూడు గంటలు పట్టింది నాకు ఈ ఇల్లందల కోస నేను చూశాను అది ఎంత ఘోరంగా పోతానే నీళ్ళు చూశాను నేను బలవంతంగా పోయినా పత్తి దగ్గర కూడా బలవంతంగా పోయినా పోయినాక నేను రాత్రి రమేష్ గారికి ఫోన్ చేశాను ఇట్లా ఇల్లందల పంతిల కోస ఉన్నది అంటే రాత్రి మేము మాట్లాడుకొని కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి ఉదయం పోయి రెక్టిఫై చేయమని అడిగాం మళ్ళీ మేము ఉదయం నా దగ్గరికే రమేష్ గారు పొద్దునట్టే 8 గంటలకు వచ్చాడు మరి మనం పోయేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ సిఏవిని ఎస్ఐని పిలిస్తే పోయే పరిస్థితి లేదు సార్ ఇబ్బందికరం మనం పోలేము మళ్ళీ మీరు పోతే కూడా ట్రాఫిక్ మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్ నీళ్లు తగ్గిన తర్వాతనే పోవాలి అధికారులను అక్కడి నుంచి ఇక్కడి తొలగించి రెక్టిఫై చేసి ఏర్పాటు చేయాలని మీ ఇద్దరం పొద్దునట్టు 8 నుంచి 15 దాకా ఇల్లందా పంతి నుంచి రివ్యూ చేశాం మళ్ళీ అక్కడి నుంచి సరిక్కడికి పోలేకపోతున్నాం అని వేణుమావులో పోయినాం ఆ వేణుమావులో పోయి ఆడ ఇబ్బంది ఉంటే ఆడ రెక్టిఫై చేశాం ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఇది రాకొచ్చింది నాకు తెలిసిన కాడికి 83లో వచ్చినట్టు అనిపిస్తున్నది 83లో అప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడికి బ్రిడ్జికి దిగినప్పుడు వచ్చిండు అప్పుడే కొంత ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది దాదాపు 40 ఏళ్ల కింద ఉన్నట్టున్నది అప్పటికి ఇప్పుడు మళ్ళీ రావటం జరిగింది ఏది ఏమైనా మీకు అన్ని కూడా నేను అధికారులకు కూడా నేను కలెక్టర్ గారు చెప్పాను ఒక ఆర్ఎంబీ అధికారి టీఆర్ అధికారి ఇరిగేషన్ అధికారి ముగ్గురు అధికారులతో అది ప్లాన్ చేసి ఎంత డబ్బులైనా నేను రమేష్ గారు పెట్టి ఇప్పుడు కూడా నీళ్ళ చుట్టపోకుండా ఏర్పాట్లు చేస్తాను ధైర్యంగా ఉండండి ఒకటే ఏంటంటే ఇది అనుకోకుండా వచ్చింది నా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టించి ఏర్పాటు చేద్దాం ఇంకొకటి ఏంటంటే అది నాకు తెలిసిన కాడికి ఆడ పార్క్ కట్టడం ఆ డ్రైనేజ్ పూర్తి పోవటం ఇవన్నీ కూడా మోరీ అన్ని విరిగిపోవటం వల్ల మనకి ఇది నష్టం జరిగింది అనిపిస్తుంది దాన్ని రెక్టిఫై చేస్తే ఇంకా భవిష్యత్తులో కూడా ఏం రాకుండా చేస్తాం దెబ్బతిన్న ఇండ్లు కూడా పేదవాళ్ళ ఇండ్లు కూడా గృహలక్ష్మి కోటాల ముఖ్యమంత్రి గారు మొన్ననే అదనంగా కూడా పెట్టించి ఏర్పాటు చేస్తూ నా కోటాలు కూడా కొద్దిగా పెట్టిస్తాను మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే కావాలని మనకు బాధ ఉన్నప్పుడు రెచ్చగొడతా ఉంటుంది రెచ్చగొడుతుంది ముఖ్యంగా ఈ వర్షం కూడా మనకు లాభం రైతులకు చాలా లాభం ఎందుకంటే వర్షాలు పడితే పడే ఉండే డౌట్ ఉండే ఒకటేసారి ఇంత పడవారితే నష్టం జరిగింది కానీ మన చెర్లన్నీ నిండినాయి చాలా ఇంపార్టెంట్ అది కూడా మనకు కొంత నష్టం జరిగింది పేదల ఇంట్లు కూడా దెబ్బతిన్నాయి సరే అయ్యి మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఆ వర్షం కూడా రావటం ఆ భగవంతుడు సంకల్పం చేయటం కూడా చాలా మంచిది చెల్లన్నీ కూడా చాలా ఫుల్గా అయింది ఆ చెల్లు కూడా నేను అనుకునేది మనకు తెలిసి ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చిన్న వర్షం పడితే 10 చెల్లు దిగేది ఇప్పుడు ఇంత వర్షం పడ్డా 1 చెల్లు దిగలేదు అంటే మిషన్ కాక చేయబట్టి అన్ని చెల్లన్నీ కేసీఆర్ బాగు చేశాడు అన్ని రెక్టిఫై చేయటం వల్ల వరంగల్ జిల్లాలో 1 చెరువు దిగలేదు నేను పొద్దున్నీ ఇది చేస్తున్నాను ఇంతవరకు ఎట్లంటే చిన్న వర్షం తెలిస్తే మనకు చెల్లని దిగిపోయింది అంటే ఆ చెల్లని కూడా బాగు చేశాడు రైతులకు కూడా కొంత హ్యాపీ ఉన్నారు కొంత నష్టం జరిగింది పత్తిలో కూడా మనకు కొంత ఇబ్బంది జరిగింది దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాం రైతు రాబోయే రోజుల్లో మీకు చిన్న ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకుంటారు కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ రమేష్ గారు కూడా మంచి ఉదయం ఉన్న మనిషి కాబట్టి మీకు ఆయన ట్రస్ట్ నుంచి కూడా సొంత డబ్బులతోటి పాపం రాత్రి నుంచి ఇబ్బంది ఉన్నారని బీజేపీ కాదు ఇదో కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు కూడా కృతజ్ఞత మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ఇల్లందల గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు ఎందుకంటే అనుకోకుండా జరిగింది ఎందుకంటే కొంత డ్రైనేజీలో కూడా మట్టి రావటం వల్ల ఒకటేసారి మట్టి రావటం ఒకటేసారి ఇంత వర్షం రావటం వల్ల కూడా డ్రైనేజీల కృషికే మట్టి చేయటం వల్ల ఎస్సీ కాలనీ అందరి ఇళ్లలోకి రావటం జరిగింది వెంబడే అధికారులను రాత్రి ఆదేశాలు ఇచ్చి వెంబడే రెక్టిఫై చేశాం ఇప్పుడు ఇబ్బంది లేదు రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా అధికారులందరినీ కూడా కలిపి ఒక టీం వేసి దాన్ని రెక్టిఫై చేయటం కూడా జరుగుతుంది అదే తిరిగి ఇండ్లు పోయిన వాళ్ళకు కూడా
ఇల్లు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న వాళ్ళ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను రమేష్ గారు పోయి అదనంగా కోట తీసుకొచ్చి కూడా వాళ్ళ పెట్టడం కూడా జరుగుతుంది రెండోది వరంగల్ పూర్వ జిల్లాలో కోట సరే వర్షాలు పడటం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు లేని వర్షం పడ్డది అయినా కూడా ఇక్కడ కూడా చెరువు దొరకలే నాకు తెలిసిన కాడికి 30 ఏళ్ళ నుంచి ఇంత పెద్ద వర్షం ఎప్పుడు కూడా పల్లె ఒకటేసారి వారం రోజుల నుంచి వర్షాలు పడ్డాయి కానీ ఒక్క చెరువు దిగలే అది మిషన్ కాకతీయ కేసీఆర్ గారు హరీష్రావు గారు చేసిన కృషి వల్ల ఈ రోజు ఒక్క చెరువు కూడా దిగలేదు ఆ చెరువు దిగకపోతేనే కూడా చెర్లన్నీ కూడా మత్తలు పడుతున్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా వర్షాలు పడ్డ కాడ కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి కొన్ని దిక్కుల రోడ్లు దెబ్బతిన్నాయి వాటిని అన్నిటిని కూడా అధికారులతో చెప్పి మొత్తం కూడా లిస్ట్ తీసుకోమని అన్నీ రికార్డు చేసి మొత్తం కూడా రెక్టిఫై చేసే ఏర్పాటు కూడా చేస్తాం ఒకటే వరంగల్ పట్టణంలో కూడా నాలా నాలా